హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమా స్వీట్ హోమ్ ఇది వచ్చేసి నేను లెహంగా డిజైన్ చేసేదానికి తీసుకున్న క్లాత్లండి సో ఇది వచ్చేసి నేను మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి త్రీ మీటర్సు అలాగే నెట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫోర్ మీటర్సు అలాగే శాటిన్ వచ్చేసి త్రీ మీటర్స్ తీసుకున్నాను ఇది మా అమ్మాయికి సో ట్వెల్వ్ ఇయర్స్ అమ్మాయికి గాగ్రా స్టిచ్ చేస్తున్నాను సో దానికోసం నేను ఇప్పుడు డబల్ ఫోల్డింగ్తో ఉన్న శాటిన్ క్లాత్ని సో ఇలాగా సమోసా షేప్లో ఇలా డిజైన్ చే అంటే సమోసా షేప్లో ఫోల్డింగ్ చేశాను సో ఈ ఫోల్డింగ్తో మనకి అంబ్రిల్లా మోడల్ అనేది కటింగ్ చేసుకోవాలి సో దీనికోసం మీకు క్లియర్గా చూపించాను సో చూసారు కదా ఇక్కడ కోన్ షేప్లో ఉండే దాని దగ్గర నుంచి మనం కటింగ్ అనేది స్టార్ట్ చేయాలి సో పొరపాటుగా కూడా మనము ఆపోజిట్ సైడ్ కట్ చేయడానికి లేదు సో చూస్తున్నారు కదా ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది సో దాన్ని మనం అక్కడ అయితే స్టార్ట్ చేయకూడదండి గుర్తుపెట్టుకోండి అటు సైడ్ కాదు ఇటు సైడ్ సో కోన్ షేప్ కార్నర్కి మనకి కోన్ షేప్ వస్తుంది కదా సో ఆ షేప్లో ఉన్న దగ్గర మనం కటింగ్ అనేది చేసుకోవాలి స్టార్ట్ చేయాలి సో దానికోసం మీకు క్లియర్గా శాటిన్ మీద చూపిస్తున్నాను సో మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మీకు కటింగ్ చూపిస్తాను శాటిన్ మీకు జారిపోతూ ఉంటుంది అందుకని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద క్లియర్గా ఉంటుందని చెప్పి చూపిస్తున్నాను సో కార్నర్ షేప్లో మనం అక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని టేప్తో సో మనకి లెంత్ ఎంత కావాలంటే నడుము విడితే వచ్చేసి ఎంత కావాలంటే అంత తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను ఎయిట్ ఇంచెస్ దగ్గర నేను స్టార్ట్ చేశాను అంటే డాట్ పెట్టుకుంటున్నాను ఎయిట్ ఇంచెస్ దగ్గర సో మీ పిల్లల నడుముని సైజుని బట్టి తీసుకుంటే సరిపోతుందండి లూజ్గా ఉన్నట్లయితే అంటే మనకి ఎలాస్టిక్ వేసుకుంటాము లేదంటే మనకి హ్యాంగింగ్ లాంటివి ఏదన్నా థ్రెడ్స్ వేసేసుకొని అంటే కుచ్చుగా వచ్చేస్తుంది కదా థ్రెడ్ అంటే లూజ్ ఎంత ఉన్నా కూడా మనకి దగ్గరకు వచ్చేస్తుంది అలాంటప్పుడు ఎక్కువగా పెట్టుకోవచ్చు లేదా మనకి హుక్స్ లాంటివి ఏమైనా పెట్టుకున్నట్లయితే చాలా దగ్గరగా ఉండాలి ఇది మీకు ఎగ్జాంపుల్గా నేను ఎయిట్కి చూపించాను యాక్చువల్గా నేను టెన్ ఇంచెస్ దగ్గర డాట్ పెట్టుకొని సో మీకు టెన్ ఇంచెస్ దగ్గర సేమ్ ఇదే విధంగా డాట్ పెట్టుకున్నాను సో మీకు చిన్న పిల్లలకైతే ఇలా ఎయిట్ పెట్టుకున్నా కూడా ఎగ్జాక్ట్గా సరిపోతుంది ముఖ్యంగా మనకి నడుము సైజ్ అనేది చూసుకోవాలి మా పాపకు వచ్చేసి థర్టీ ఇంచెస్ ఉంది సో థర్టీ ఇంచెస్కి నేను ఫార్టీ తీసుకున్నాను అంటే ఒక టెన్ ఇంచెస్ ఎక్కువగానే పెట్టుకున్నాను అది పెద్దవాళ్ళకు కూడా సరిపోతుంది సో ఫ్రీగా ఉంటుందని చెప్పి పెట్టాను అండ్ ఇక్కడ వచ్చేసి చూసారు కదా ఈ విధంగా మనము క్రాస్గా పట్టుకుంటే మనకి సిక్స్ అండ్ ఆఫ్ వచ్చేసింది అంటే క్రాస్గా మనకి సిక్స్ అండ్ ఆఫ్ వచ్చింది కాకపోతే కర్వ్ వచ్చింది కాబట్టి మనకి యాక్చువల్గా సెవెన్ వస్తుంది అంటే ఫోర్టీన్ ప్లస్ ఫోర్టీన్ అంటే ట్వంటీ ఎయిట్ ఇంచెస్కి నడుము అనేది సరిపోతుందండి సో వాళ్ళకి చిన్నపిల్లలకి అలా చెప్తున్నాను సో మా పాపకు వచ్చేసి నేను టెన్ ఇంచెస్ దగ్గరికి పెట్టుకున్నాను నాకు ఓవరాల్గా ఫార్టీ వస్తుంది నడుము వచ్చేసి సో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని మనము లెంత్ ఎంత కావాలంటే అంత లెంత్ తీసుకోవాలి సో చూస్తున్నారు కదా ఈ విధంగా పైన అయితే జరపకుండా కింద మాత్రమే జరుపుకుంటూ మనము ఎంత లెంత్ కావాలో అంత తీసుకోవాలి సో నేను వచ్చేసి మా పాపకి థర్టీ సిక్స్ సైజ్ తీసుకున్నానండి పైన మనకి బెల్ట్ కూడా వస్తుంది కదా సో దానికోసం నేను థర్టీ సిక్స్ లెంత్ తీసుకున్నాను ఈ విధంగా థర్టీ సిక్స్ తీసుకుంటూ మనము లెంత్ని తీసుకుంటూ ఇలా జరుపుకుంటూ అంటే పైన టేప్ జరపకూడదు కింద టేప్ మాత్రమే జరుపుకుంటూ ఇలా అంబ్రిలా షేప్లోకి మనకి అంటే సర్కిల్ లాగా హాఫ్ సర్కిల్ లాగా వచ్చేస్తుంది ఈ విధంగా కార్నర్ వరకు సేమ్ యాజ్ ఈజ్ ఇదే విధంగా టేప్ని జరుపుకుంటూ కింద టేప్ను మాత్రమే జరుపుకుంటూ మనకి ఎంత నెంబర్ వరకు పెట్టుకుంటున్నామో అంత నెంబర్ వరకు డాట్ చేసుకుంటూ దాన్ని అన్నిటినీ కలుపుకుంటే మనకి ఆ షేప్ అనేది క్లియర్గా కనిపిస్తుందండి ఇది లైట్ కలర్ కదా యాష్ కలర్ సో మీకు అంత క్లియర్గా కనిపించట్లేదు వీడియోలో సో చూడండి క్లియర్గా కనిపించినంత వరకు నేను ట్రై చేశాను పైన వచ్చేసి సేమ్ యాజ్ ఈస్ ఏ షేప్లో మనము చేసుకున్నామో ఆ షేప్కి కట్ చేసేసుకుంటే సరిపోతుంది సో ఈ బెల్ట్ వచ్చేసి ఎగ్జాక్ట్గా అయితే సరిపోతుంది ఆ సైజు సన్నగా ఉంది కదా సో నేను కొద్దిగా అంటే ఎక్కువగా పెట్టాను సో మీకు చూపించడం కోసం ఎయిట్కి మాత్రమే కట్ చేశాను సేమ్ యాజ్ డీజ్ మనము సాటిన్ క్లాత్ని ఇంతకుముందు ఎలా చూపించానో కోన్ షేప్లో అలాగే చూ అలాగే పరుచుకొని మీద యాజ్ డీజ్ మన మెయిన్ ఫ్యాబ్రిక్ని పెట్టేసి సేమ్ కట్ చేసేసుకోవాలి సో యాజ్ డీస్ కట్ చేసేసుకుంటే సరిపోతుందండి సో శాటిన్ క్లాత్ కదా ఇది ఎక్స్ట్రా ఉంటుంది అది తీసేసుకొని మిగిలింది షేప్ని మనకి ఎలా వరకు ఎంతవరకు కావాలో అంతవరకు కట్ చేసేసుకుంటే సరిపోతుంది సో పైన కూడా చూడ చూసారు కదా కట్ చేసేసాను అక్కడ వరకు సో యాజ్ ఇట్ ఈజ్ ఇదే విధంగా కట్ చేసేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా సో కింద సేమ్ ఇదే విధంగా కట్ చేసి శాటిన్ చాలా తొందరగా మనకి షేప్ అవుట్ అవుతూ ఉంటుంది సో చెక్ చేసుకుంటూ మీరు కట్ చేసుకోవాలండి కొత్త వాళ్ళు అయితే చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి దీనికి శాటిన్ అయితేనే మంచి లుక్ వస్తుంది సో అందుకనే నేను శాటీనే ప్రిఫర్ చేశాను అండ్ ఇక్కడ వచ్చేసి సో ఈ విధంగా అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ సాటిన్ అయితే కట్ చేసేసుకున్నాం దీనికి లైనింగ్ సాటినే అండి డైరెక్ట్గా శాటిన్ వాడాను లైనింగ్ కావాలనుకున్న వాళ్ళు సో సేమ్ ఇదే విధంగా లైనింగ్ను కూడా కట్ చేసేసుకోవచ్చు వచ్చేసి శాటిను మనకి కొద్దిగా క్లాత్ అనేది తక్కువ పడింది సో చూస్తున్నారు కదా స్ట్రైట్గా ఉండేది మనకి క్లాత్ అనేది తక్కువ ఉంది అక్కడ మాత్రం మనము మనకి మిగిలిన క్లాత్ని అది కూడా స్ట్రైట్గా ఉన్న క్లాత్ని మాత్రమే తెచ్చి ఇక్కడ జాయింట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా మనకి స్ట్రైట్గానే ఉంది పైన మెయిన్ ఫ్యాబ్రిక్ దానికి మనం అటాచ్ చేసే క్లాత్ కూడా మనకి స్ట్రైట్గా ఉన్న క్లాత్ని మాత్రమే తెచ్చి జాయింట్ చేయాలి మీరు క్రాస్ కటింగ్ కదా క్రాస్గా వస్తుంది అని అనుకోవద్దు సో ఈ జాయింట్ మాత్రం ఎగ్జాక్ట్గా మనకి స్ట్రైట్ కటింగ్ అంటే స్ట్రైట్గా ఉన్న క్లాత్ని మాత్రమే జాయింట్ చేస్తేనే నీట్గా వస్తుంది అలా అని చెప్పి క్రాస్లో కట్ చే అంటే క్రాస్ది పెట్టేసి మనం స్టిచ్ చేసేసి అతుకు వేసామంటే జాయింట్ చేసామంటే అసలు నీట్గా షేప్ రాదండి సో ఈ విధంగా సేమ్ యాజ్ ఈజ్ మనం కట్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా ఎంత క్లాత్ కావాలో అంతవరకు సో మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది క్లాత్ టేప్ని పైనుంచి పెట్టేసుకొని మనం ఎంత టేప్ ఉందో ఎంత లెంత్ ఉందో అంతవరకు పెట్టుకొని ఒక డ్రా చేసేసుకొని కట్ చేసేసుకుంటే సరిపోతుంది కొత్తగా ఉన్న వాళ్ళైతే మనం కుట్టుకున్న తర్వాత కట్ చేసేసుకున్నా సరిపోతుందండి క్లాత్ అనేది మనకి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకోవచ్చు వాళ్ళ కోసం చెప్తున్నాను ఇప్పుడు వచ్చేసి మనకి నెట్ క్లాత్ సేమ్ యాజ్ ఈస్ కోన్ షేప్లో అమ్రిల్లా మోడల్ కాబట్టి అన్నీ కోన్ షేప్లోనే పరుచుకొని దానికి మనము ఇక్కడ వచ్చేసి మనము ట్వంటీ ఎయిట్ ఇంచెస్ మనము లెంత్ తీసుకుంటున్నాము యాజ్ ఈస్ పైన నడుమైతే సేమ్ ఎవరు ఎంత తీసుకుంటే అంత కింద లెంత్ వచ్చేసి మనం తీసుకునే దానికంటే నేను వచ్చేసి థర్టీ సిక్స్ తీసుకున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్ ఇక్కడ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇంచెస్కి సేమ్ యాజ్ డిజై లైన్ డ్రా చేసేసుకొని సిజర్తో కట్ చేసేసుకోవాలి ఇది ఎందుకంటే మన చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకోవడానికండి సో అలా పెట్టుకున్నట్లయితే అదొక టెన్ ఇంచెస్ తీసుకుంటాము ఇది వచ్చేసి మనము మనం లెంత్ అనేది తగ్గించుకోవాలి దానికోసమే నేను ఇక్కడ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ మాత్రం తీసుకున్నాను అంటే మనకు కావాల్సిన దానికంటే వన్ ఇంచ్ ఎక్కువ తీసుకున్నట్లయితే స్టిచ్చింగ్కి వన్ ఇంచ్ పోతుందనమాట సో సేమ్ యాజ్ ఈజ్ నేను నెట్ క్లాత్ ఎంతైతే తీసుకున్నానో మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అంతే తీసుకుంటున్నాను అండి యాక్చువల్గా మెయిన్ ఫ్యాబ్రిక్ కింద నెట్టు ప్లీట్స్ అనేది వస్తాయని చెప్పి నేను ప్లాన్ చేసుకున్నాను కానీ అది నెట్ మీద అంత క్లియర్గా కనిపించలేదు అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ మీద నెట్ అంత క్లియర్గా కనిపించలేదు అందుకని నేను సేమ్ యాజ్ ఈజ్ నెట్ క్లాత్ ఎంత ఉందో అంత లెంత్కే మన మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసేసుకున్నాను శాటిన్ మాత్రం మనకి లెంత్ ఫుల్ లెంత్ ఎంతైతే ఉందో అంత తీసేసుకోవాలి దీన్ని మాత్రం మనం పైన నెట్ క్లాత్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు ఒకటే లెంత్లో లో ఉన్నట్లయితే ఈ డిజైన్కి క్లియర్గా ఉంటుంది సో ఇప్పుడు మనము చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకోవడానికి సో లెంత్ సో దానికి మనం ఫుల్ లెంత్ అయితే ఎంత తీసుకుంటున్నామో అంత లెంత్కి మనం ఇప్పుడైతే ఎంత తగ్గించి మనము మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే నెట్ క్లాత్ని ఎంతైతే లెంత్ తగ్గించామో దానికి ఈక్వల్గా అంటే థర్టీ సిక్స్కి ఈ ఈ మెయిన్ ఫ్యాబ్రిక్కి మనకి ఈక్వల్గా వచ్చేలాగా లెంత్ అనేది తీసుకోవాలి సో దీనికి కూడా మనము వన్ ఇంచ్ ఎక్కువగా తీసుకున్నట్లయితే స్టిచ్చింగ్కి సరిపోతుందండి సో ఈ విధంగా నేను లెంత్ తీసేసుకొని క్లాత్ని ఫోల్డింగ్ చేసుకొని లెంత్ తీసుకొని ఈ విధంగా కట్ చేసేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న నెట్ క్లాత్ని అంటే మనకి జాయింట్ చేసుకోవాలి జాయింట్ చేసుకున్నట్లయితే చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది కంపల్సరీ జాయింట్స్ పడతాయండి సో నెట్ క్లాత్ కదా ఎక్కువ ఫైవ్ మీటర్స్ తీసుకున్నట్లయితే మేబీ పడకపోవచ్చు జాయింట్స్ సో ఈ విధంగా జాయింట్ చేసేసుకొని చిన్న చిన్న ప్లీట్స్ అనేది కుట్టుకోవాలి సో ఇది ఈ ప్రాసెస్ చాలా బాగుంటుంది డిజైను సో ఈ విధంగా నేనైతే ప్లీట్స్ స్టిచ్ చేసేసుకున్నాను సో ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చూసేద్దాము సన్నగా చిన్న చిన్నగా ప్లీట్స్ అనేది అందరికీ తెలిసే ఉంటుంది సో ఆ విధంగా చిన్న చిన్నగా ఏ విధంగా కుట్టినా కూడా చిన్నగా కుట్టేసుకుంటే సరిపోతుంది స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనం నెట్ క్లాత్ ఉంది కదా సో ఆ నెట్ క్లాత్కి ఇది జాయింట్ చేసుకోవాలి అప్పుడు మనకి ఫుల్ లెంత్ అనేది వచ్చేస్తుందండి సో ఫుల్ లెంత్ కోసం అని చెప్పి ఇది మనము పైననే జాయింట్ చేసుకుంటున్నాను సో ఫోల్డింగ్ చేయట్లేదు పైకే జాయింట్ చేస్తున్నాను అంటే అంబ్రిల్లా క్లాత్ని వచ్చేసి కిందికి పెట్టేసుకొని నెట్ ప్లీట్స్ పెట్టుకున్న క్లాత్ని పైన పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసేసుకుంటున్నాను ఈ విధంగా సింపుల్గా స్టిచ్ చేసేసుకోవచ్చు నెట్ క్లాత్ కాబట్టి మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదండి ఫోల్డింగ్ చేయాలని సో దానికోసము ఈ విధంగా సో ఈ డిజైన్ కూడా ఇదే విధంగా ఉంటుంది ఏం ప్రాబ్లం లేదు సో నెట్ మీదనే మనము ఇలా పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది కాబట్టి సో నాకే మిషన్ మీద అంటే కనిపించలేదండి నే అంటే ఆ క్లాత్ అలాంటిది సో ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసేసుకున్నాను అన్ని అంత జాయింట్ చేసేసుకున్నాను నెట్ క్లాత్ని ఇప్పుడు వచ్చేసి మనము సాటిన్ క్లాత్ని ఫస్ట్ జాయింట్ చేసుకోవడానికి ఫస్ట్ శాటిన్ క్లాత్ని పరుచుకోవాలి దానిపైన మన నెట్ క్లాత్ని పరుచుకోవాలి సో ఇది పైకి టాప్ పార్ట్ కాబట్టి సో మెయిన్ అంటే ఉల్టా కాకుండా సీదాన్ని మాత్రమే పరుచుకొని వీటినన్నిటినీ కలుపుకొని ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకోవడానికి మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది ఫస్ట్ శాటిన్ తర్వాత నెట్ తర్వాత మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఇవన్నీ నేను సీదానే పెట్టేసుకుంటున్నాను సీదా పెట్టేసుకొని ఇప్పుడు మీకు క్లియర్గా చూపించడం కోసము చూపిస్తున్నాను సో మన మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది మనం ఎక్కడైతే చిన్న చిన్న ప్లీట్స్ స్టార్ట్ అవుతున్నాయో అక్కడి నుంచి మన మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది స్టార్ట్ అవుతుంది అంటే అది ఓపెన్ ఉంటుందండి సో దాన్ని ఏం జాయింట్ చేయాల్సిన అవసరం లేదు మనం పైన జాయింట్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఇది నడుము పార్ట్ సో నడుముని ఈ విధంగా మూడిటిని కలుపుకొని స్టిచ్ చేసుకోవాలి ఒక్క స్టిచ్ చేసేసుకుంటే ఈ మూడు జాయింట్ అయిపోయి ఉంటాయి సో ఈ విధంగా ఫస్ట్ అయితే జాయింట్ చేసేసుకోవాలి సో మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా సో జాయింట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంది సో చూస్తున్నారు కదా జస్ట్ నేను పైన టాప్ పార్ట్ని మాత్రమే జాయింట్ చేసేసుకున్నాను తర్వాత నా దగ్గర ఉన్న లేస్తో నేను ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయింట్ చేసేసుకున్నాను లేసు ఉంటే లేసు లేదంటే పీకో కూడా చేసేసుకున్నాను తీసుకోవచ్చు అండ్ ఇప్పుడు వచ్చేసి రెండింటిని కలుపుకొని ఒకటే లైన్ స్టిచ్ చేసేసుకున్నాను అంటే జాయింట్ చేసేసుకున్నాను గాగ్రాని సో జాయింట్ చేసుకున్న తర్వాత మనం ఒక టూ ఇంచెస్ వదిలేసుకోవాలి అలా వదులుకొని ఈ విధంగా చూస్తున్నారు కదండి టూ ఇంచెస్ ఓన్లీ టూ ఇంచెస్ లేదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు సో టూ ఇంచెస్ వదిలేసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ డబల్ ఫోల్డింగ్ చేసేసుకొని స్టిచ్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఈ విధంగా ఫస్ట్ ఒకదాన్ని మీద మనం స్టార్ట్ చేసేసి ఇంకొక దాన్ని కూడా జాయింట్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి అంటే మనము డ్రెస్సెస్కి కుడుతూ ఉంటారు ఈ విధంగా సైడ్స్లో మనకి కట్స్ వస్తాయి కదా సో దా ఆ విధంగానే మనము స్టిచ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత స్ట్రైట్గా ఒక స్టిచ్ అనేది కుట్టిన తర్వాత నీడిల్ని అలాగే ఉంచి తర్వాత మనము మిషన్ని పైకి అంటే దాన్ని పైకి తీసుకున్న తర్వాత అంటే పెడల్ని పైకి తీసుకొని మనము నీడిల్ మాత్రం అక్కడే ఉంటుందండి పెడల్ మాత్రమే పైకి ఎత్తేసి తర్వాత సేమ్ అదే విధంగా స్టిచ్ చేసేసుకోవాలి మనకి షేప్ కావాలంటే సో చూస్తున్నారు కదా ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి సో అప్పుడు మనకి అంటే డిస్టర్బ్ అవ్వదు చాలా నీట్గా ఉంటుంది స్టిచ్చింగ్ ఇది యాక్చువల్గా డ్రెస్కి స్టిచ్ చేస్తారండి మనకి సైడ్లో కట్స్ వస్తాయి కదా సో ఇదే విధంగా మనం స్టిచ్ చేసుకుంటాము కట్స్కి సో అదే విధంగా ఇక్కడ కూడా చాలా సింపుల్గా స్టిచ్ చేసేసుకోవచ్చు సేమ్ మళ్ళీ యాజ్ యాజ్ట్ ఈజ్ పెడల్ని పైకెత్తేసి నీడిల్ మాత్రం కిందనే ఉంటుంది వీడియోలో క్లియర్గా చూడండి కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసము సో సో ఈ విధంగా మనం స్టిచ్ చేసేసుకుంటే చాలా నీట్గా మనకి వచ్చేస్తుందండి లేదు అనుకునే వాళ్ళు అయితే సో దాన్ని మనకి జిప్ స్టిచ్ చేసేసుకోవచ్చండి ఈ ఈ విధంగా లేకుండా మనము జిప్ని స్టిచ్ చేసేసుకుంటే జిప్ క్లోజ్ అయిపోతుంది ఈ స్టిచ్చింగ్ అవసరం లేదప్పుడు నేనైతే ఈ విధంగా స్టిచ్ చేశాను కాబట్టి మీకు క్లియర్గా చూపిస్తున్నాను సో చూసారు కదా ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్నట్లయితే చాలా నీట్గా మనకి ఉంటుంది దాని తర్వాత వచ్చేసి సో చూస్తున్నారు కదా ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి నడుము లెంత్ విడుత్ సారీ నడుము ఎంత ఉందో అంత మనము స్ట్రైట్గా ఉన్న క్లాత్ని తీసుకోవాలి ఆ క్లాత్ కూడా మనము శాటిన్ ఒక లేయరు అలాగే ఇంకొక లేయర్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ సో ఇవి రెండు కలిపితేనే మనకి పైన పట్టి అనేది రావాలి నడుం పట్టి అంటారు కదా సో అది ఎందుకంటే మనము శాటిన్ వేయకూడదు అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ వేయకూడదు సో మంచి లుక్ రావడం అంటే ఇట్ ఈజ్ మన కింద ఏది ఏదైతే ఉందో అదే విధంగా రావడం కోసము పైన కూడా సేమ్ అలాంటిదే మనము డిజైన్ చేసుకోవాలి అంటే మనం శాటిన్ క్లాత్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ క్లాత్ సో ఇవి రెండింటిని జాయింట్ చేసుకొని మనకి ఎంత నడుము వెడల్పు కావాలనేది తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను ఫోర్ ఇంచెస్ లెంత్ తీసుకున్నాను అంటే మనకి ఓన్లీ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ మాత్రమే నడుము పట్టి అనేది వస్తుంది సో ఫోల్డింగ్కి పోయింది చూసారు కదా ఆ విధంగా స్టిచ్ చేసేసుకున్న తర్వాత మరొకసారి ఫోల్డింగ్ చేసేసుకొని స్టిచ్ చేసేసుకున్నట్లయితే మనకి చాలా ఈజీగా సింపుల్గా స్టిచ్చింగ్ అయితే అయిపోతుందండి సో చూస్తున్నారు కదా ఈ విధంగా నీట్గా ఫోల్డింగ్ని చేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి చాలా ఈజీగా సింపుల్గా మంచి లెహంగాని డిజైన్ చేసుకోవచ్చు అండి కింద శాటిన్కి పీకొచ్చేసుకున్నట్లయితే చాలా లుక్ వచ్చేస్తుంది సో చాలా ఈజీ కదా మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను బా